నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ చేరికల సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైసీపీ నుంచి వచ్చిన నేతలకు చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. టీడీపీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నానని, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాసేవకు మారు పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని, యుద్దానికి సయ్యంటూ అంతా ముందుకొస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనని, అహంకారంతో ఆయన రాష్టాన్ని విధ్వంసం చేశారని, రాష్టాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. జగన్ విధానాలు నచ్చక నేతలు తిరుగుబాటు చేస్తున్నారని, 5 కోట్ల మంది రాష్ట ప్రజల కోసం అందరూ ఆలోచించాలని అన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతోందని, వైనాట్ 175 కాదు వైనాట్ పులివేందుల అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాలనలో సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, ఈసారి జగన్ కు ఖచ్చితంగా ఓడించి తీరాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.